ప్రతి హీరో కెరీర్లో చాలా హిట్ మూవీస్ ఉంటాయి ఫ్లాప్స్ ఉంటాయి యావరేజ్గా ఆడిన మూవీస్ ఉంటాయి డిజాస్టర్ మూవీస్ కూడా ఉంటాయి అయితే కొన్ని సినిమాలు చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవుతూ ఉంటాయి ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయితే సెన్సేషనల్ హిట్స్ అయిపోతాయి రీచ్ కాకపోతే అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి ఇలా మన తెలుగులో భారీ హైప్తో అయ్యి చివరికి ఫ్లాప్ అయిన సినిమాలు ఏ హీరోకి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ చిరంజీవి మెగాస్టార్ గారి కెరీర్లో మోస్ట్ హైప్డ్ మూవీస్ చాలానే ఉన్నాయి వాటిల్లో ఒకటి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో రిలీజ్ అయిన బిగ్ బాస్ గ్యాంగ్ లీడర్ మూవీ డైరెక్టర్ ఈ మూవీకి డైరెక్టర్ కావడం చిరంజీవి లుక్ గడ్డంతో చాలా కొత్తగా ఉండడం భాష లాంటి మూవీ అని టాక్ రావడంతో ఈ మూవీ మీద ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ అయిపోయింది కానీ ఈ మూవీ అంచనాలని అందుకోలేక ఫ్లాప్ అయింది తర్వాత టూ థౌజండ్ వన్లో రిలీజ్ అయిన మృగరాజు మూవీ మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి అప్పటికే ఇండస్ట్రీలో హిట్ పేర్గా నిలిచిన చిరంజీవి సిమ్రాన్లు ఇందులో యాక్ట్ చేయడం చూడాలని ఉంది మూవీతో చిరంజీవికి మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ గుణశేఖర్ ఈ మూవీకి కూడా డైరెక్టర్ కావడంతో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి కానీ ఈ మూవీ ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేక ఫ్లాప్ అయిపోయింది నెంబర్ టూ బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారి కెరీర్లో నైన్టీన్ నైన్టీ టూలో రిలీజ్ అయిన అశ్వమేధం మూవీ మీద రిలీజ్ కి ముందు చాలా హైప్ క్రియేట్ అయింది నెంబర్ వన్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు ఈ మూవీకి డైరెక్టర్ కావడం ఇళయరాజా మ్యూజిక్ అందించడం వైజయంతి మూవీస్ బ్యానర్ రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ యాక్ట్ చేస్తున్న మూవీ కావడం అన్నిటికంటే ఎక్కువగా శోభన్ బాబు ఒక ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేయడం లాంటి విశేషాలతో ఈ మూవీ మీద ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ హైప్ క్రియేట్ అయిపోయింది కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఫ్లాప్ అయింది మళ్ళీ టూ థౌజండ్ ఎయిట్లో రిలీజ్ అయిన ఒక్క మగాడు మూవీకి క్రియేట్ అయిన హైప్ అంతా ఇంత కాదు పవర్ఫుల్ టైటిల్తో పాటు హరికృష్ణ గారితో హిట్ కొట్టిన డైరెక్టర్ కావడంతో బాలకృష్ణకి ఇంకా ఏ రేంజ్లో హిట్ ఇస్తాడో అని అంతా అనుకునేవారు అప్పట్లో ఈ మూవీ గురించే ఇండస్ట్రీలో పెద్ద టాక్ అయితే ఈ మూవీ అంత హైప్ని అందుకోలేక ఫ్లాప్ అయింది నెంబర్ త్రీ అక్కినేని నాగార్జున నైన్టీన్ నైన్టీ టూలో రిలీజ్ అయిన అంత మూవీకి భీభత్సమైన హైప్ వచ్చింది శివా మూవీ తర్వాత ఆర్జీవీ నాగ్ల కాంబినేషన్ కావడంతో మళ్లీ శివా లాంటి మూవీ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాగా అడ్వాన్స్డ్ మూవీ కావడంతో ఎవరిని అట్రాక్ట్ చేయలేక ఫ్లాప్ అయింది తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్లో రిలీజ్ అయిన రక్షకుడు మూవీ నెవర్ బిఫోర్ హైప్ ని చవిచూసింది మిస్ యూనివర్స్ సుస్మిత ఇందులో హీరోయిన్ కావడం నాగార్జున లాంగ్ హెయిర్తో న్యూ లుక్తో కనిపిస్తూ ఉండడంతో ట్రైలర్తోనే ఈ మూవీ భారీ అంచనాలన్నీ పెంచేసింది ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది ఈ మూవీ మీద క్రియేట్ అయిన హైప్తో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ బాగున్నా తరువాత ఫ్లాప్ అయింది నెంబర్ ఫోర్ వెంకటేష్ వెంకటేష్ కెరీర్లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన మూవీ దేవి పుత్రుడు టాలీవుడ్ హిట్ పేర్ వెంకటేష్ సౌందర్య లీడ్ రోల్స్లో యాక్ట్ చేయడం అంజలా జవేరి మరో హీరోయిన్గా ఉండడం వెంకటేష్ కెరీర్ అప్పటికే పీక్స్లో ఉండడం భారీ గ్రాఫిక్స్తో భారీ బడ్జెట్తో రిలీజ్ అవుతున్న ఈ మూవీ మీద చాలా అంచనాలు పెరిగిపోయాయి ఆ అంచనాలకి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది అయితే ఈ మూవీ బాగున్నప్పటికీ హెవీ కాంపిటీషన్లో రిలీజ్ అవ్వడం మూలంగా ఫ్లాప్ అయింది నెంబర్ ఫైవ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో టూ థౌసండ్ త్రీలో రిలీజ్ అయిన జానీ మూవీ మీద క్రియేట్ అయిన హైప్ అంతా ఇంత కాదు ఖుషీ లాంటి సెన్సేషనల్ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన మూవీ కావడం పవన్ కళ్యాణ్ ఈ మూవీకి డైరెక్షన్ చేయడం ఈ మూవీలో కొత్త కొత్త ప్రయోగాలు చాలా చేశారన్న టాక్ తో ఈ మూవీ మీద విపరీతమైన హైప్ క్రియేట్ అయింది అయితే ఈ మూవీ ఆ అంచనాలని అందుకోలేకపోయింది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తూ తీసిన ఈ మూవీ జనాలకి నచ్చలేదు తర్వాత మళ్లీ టూ థౌజండ్ టెన్లో కొమరం పులి మూవీ మీద కూడా అంతే భారీ అంచనాలు ఏర్పడ్డాయి దానికి కారణం ఈ మూవీ డైరెక్టర్ ఎస్ జే సూర్య వీరి కాంబినేషన్లో వచ్చిన ఖుషీ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ వల్ల ఈ పులి మూవీ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయిపోయాయి అలాగే ఈ మూవీకి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించడం పవన్ కళ్యాణ్ కూడా చాలా కొత్త లుక్లో కనిపించడం లాంటి రీజన్స్తో ఈ మూవీ క్రేజ్ ఒక రేంజ్లో వెళ్లిపోయింది కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయింది ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి మూవీ ఆ టైంలో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది దానికి కారణం అప్పటికే ఈ కాంబినేషన్లో రిలీజ్ అయిన ఇండస్ట్రీ హిట్ అత్తారింటికి దారేది ఉండడం అలాగే ఈ మూవీ పవన్ కళ్యాణ్ ట్వంటీ ఫిఫ్త్ మూవీ కూడా దాంతో మళ్లీ ఇండస్ట్రీ హిట్ గ్యారంటీ అనుకున్నారంతా కానీ ఈ మూవీ కూడా రిలీజ్ అయ్యి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది నెంబర్ సిక్స్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో మోస్ట్ హైపుడ్ మూవీస్లో ఒకటి టూ థౌజండ్ ఫోర్లో రిలీజ్ అయిన ఆంధ్ర అప్పటికే మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఈ మూవీకి డైరెక్టర్ కావడం సింహాద్రి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ మీద విపరీతమైన హైప్ క్రియేట్ అయిపోయింది ఈ మూవీ ఆడియో ఫంక్షన్కే లక్షల్లో జనాలు వచ్చేశారు వాళ్ళ కోసం రైల్వే డిపార్ట్మెంట్ స్పెషల్ ట్రైన్స్ని నడపాల్సి వచ్చింది అంత పిచ్చ క్రేజ్తో రిలీజ్ అయిన ఈ మూవీ ఎవ్వరూ ఊహించలేనంత ఫ్లాప్గా నిలిచిపోయింది అలాగే మళ్ళీ అదుర్స్ బృందావనం లాంటి మంచి హిట్స్ తర్వాత వచ్చిన మూవీ శక్తి టూ థౌజండ్ లెవెన్లో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ బడ్జెట్ మూవీగా వస్తుండడంతో క్రేజ్ బాగా పెరిగిపోయింది కానీ ఈ మూవీ ఏ మాత్రం అంచనాలని అందుకోలేకపోయింది నెంబర్ సెవెన్ మహేష్ బాబు టూ థౌజండ్ టెన్లో రిలీజ్ అయిన మహేష్ కలేజా మూవీకి విపరీతమైన హైప్ క్రియేట్ అయింది దానికి కారణం అతడు మూవీ తర్వాత మహేష్ త్రివిక్రమ్ల కాంబినేషన్ కావడం ఈ మూవీలో మహేష్ న్యూ లుక్ అండ్ స్టైల్ అందరినీ చాలా అట్రాక్ట్ చేశాయి ఈ మూవీ ట్రైలర్ ఈ మూవీ మీద అంచనాలని ఇంకా పెంచేసింది అయితే ఈ మూవీ ఆ టైంలో ట్రెండ్కి సెట్ అవ్వక ఫ్లాప్ అయింది అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయిన ఆగడు మూవీ మీద కూడా భారీ హైపే క్రియేట్ అయింది దానికి కారణం దూకుడు మూవీ హీరో డైరెక్టర్ కాంబో కావడం మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించడం లాంటివి అప్పటికే దూకుడు బిజినెస్ మ్యాన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి వరుస హిట్స్తో ఉన్న టైంలో వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ మీద విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది కానీ ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేకపోయింది నెంబర్ ఎయిట్ ప్రభాస్ అప్పటికే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్స్ని కొట్టిన ప్రభాస్ నెక్స్ట్ మూవీ టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయిన సాహో మూవీ మీద కూడా బాహుబలి రేంజ్ హైప్ క్రియేట్ అయిపోయింది చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక కమర్షియల్ యాక్షన్ మూవీలో యాక్ట్ చేయడం ప్రభాస్ రేంజ్ ప్యాన్ ఇండియా స్థాయిలో ఉండడంతో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అందుకున్నాయి అయితే ఈ మూవీ లాస్ రాకపోయినా అనుకున్నంత రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి